హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య కావచ్చు, మండలాల సంఖ్య, కార్పొరేషన్ల సంఖ్య, మొత్తం నగర పంచాయతీల సంఖ్య, ఓకేనా? అంతేకాకుండా 2011 జనాభా లెక్కల యొక్క వివరాలు చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా 13 జిల్లాల యొక్క పరిపాలన అంశాలు, ఓకేనా? వీటిపైన కూడా మనము ఇప్పుడు చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్లో వీటి నుంచి కనీసం ఒక 5 to 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉండేటువంటి టాపిక్ ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్, ఓకేనా? నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవే కాకుండా పేపర్ 1కు సంబంధించిన వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్, అవిటిని కూడా చూడండి. ముఖ్యంగా ఈ పంచాయతీ కార్యదర్శి ప్లేలిస్ట్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, సో దాంట్లో డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా రిఫర్ చేయండి, ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. జనాభా 2011 లెక్కల ప్రకారం ఏ విధంగా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జనాభా 4,95,77,103గా నమోదైంది ఫ్రెండ్స్. 2011 జనాభా లెక్కల ప్రకారమే మనము ఈ యొక్క వివరాలు అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో పురుష జనాభా ఏ విధంగా ఉంది? 248 లక్షలు, ఓకేనా ఫ్రెండ్స్? అంటే 2.48 కోట్లు అని అర్థము. నెక్స్ట్ స్త్రీ జనాభా ఏ విధంగా ఉంది మరి? 2.47 కోట్లు లేదా 247 లక్షలుగా కూడా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతము ఏ విధంగా ఉంది? ఓకేనా? 4.10%గా నమోదైంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, 1961 నుంచి మరియు 71లో దశాబ్ద జనాభా వృద్ధి 18.88%గా నమోదు కావడం జరిగింది. అంతేకాకుండా 1981 మరియు 91 మధ్యలో 21.13% పెరిగినట్లుగా అంచనా జనాభా లెక్కల ఆధారంగా తెలుసుకునవచ్చు మనం. ఆ తర్వాత ఈ వృద్ధి గణనీయంగా తగ్గుముఖం పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2001 నుంచి 2011లో కేవలం 9.21% మాత్రమే దశాబ్ద జనాభా వృద్ధి రేటు నమోదైంది ఫ్రెండ్స్, ఓకేనా? జనాభా గణాంకాల ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఇది జాతీయ సగటును కనుక చూసినట్లయితే 17.72 కంటే చాలా చాలా తక్కువగా మనము చెప్పుకోవచ్చు. జాతీయ సగటు ఎంత? 17.72గా నమోదైతే ఆంధ్రప్రదేశ్ని మాత్రము 9.21గా మాత్రమే నమోదు కావడము జరిగింది. దాదాపు సగం ఉంది అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, 2011 భారతదేశ జనాభా చదరపు కిలోమీటర్కు 282గా నమోదైంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, జనసాంద్రత అంటారు దీన్ని, ఓకేనా? కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము 304 మాత్రమే నమోదైంది ఫ్రెండ్స్. జన సాంద్రత ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్టిది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 2001 చూసుకున్నట్లయితే 983గా ఉంది, 2011 చూసినట్లయితే 997, చాలా వరకు బెటర్గా నమోదైంది అని చెప్పవచ్చు మనం. ఇది భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 943 కంటే చాలా చాలా సో ఫార్ బెటర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము రెండూ కవర్ చేస్తున్నాం, భారతదేశాన్ని అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా కవర్ చేస్తున్నాం. సో జిఎస్ కూడా మీకు పేపర్ 1 కూడా యూజ్ అయ్యే విధంగా ఉంది. నెక్స్ట్ వన్, స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ప్రకారము రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉంది? 34,572 చదరపు కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి. 21.58% నమోదయ్యాయి ఫ్రెండ్స్ అడవులు. నెక్స్ట్ వన్, 2016-17 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారము రాష్ట్ర అటవీ విస్తీర్ణము 36,909.36 చదరపు కిలోమీటర్లుగా నమోదు కావడం జరిగింది. సో దీన్ని పర్సంటేజ్గా చూసినట్లయితే 22.63% నమోదైంది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్. సో పరిపాలన అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంటే మొత్తం 13 జిల్లాలకు సంబంధించినటువంటి పరిపాలన అంశాలు మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? పంచాయతీ కార్యదర్శిలో భాగంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. సో
అసెంబ్లీ స్థానాల సంఖ్య ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య, మండలాల సంఖ్య, జిల్లాల వారీగా మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో అనంతపురం జిల్లాను కనుక చూసినట్లయితే అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత, 14గా ఉంది, రెవెన్యూ డివిజన్లు 5, మండలాల సంఖ్య 63గా నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాను చూసినట్లయితే అసెంబ్లీ స్థానాలు 14, రెవెన్యూ డివిజన్లు 3, మండలాల సంఖ్య 66. తర్వాత కర్నూలు అసెంబ్లీ స్థానాలు 14, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 3, మండలాల సంఖ్య ఏ విధంగా ఉంది, 54గా నమోదయ్యాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ కడప, ఓకేనా, అసెంబ్లీ స్థానాలు 10, రెవెన్యూ డివిజన్లు 3 ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం మండలాల సంఖ్య వచ్చేసి 51గా నమోదు కావడము జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం చూసినట్లయితే 10 అసెంబ్లీ స్థానాలు, 3 రెవెన్యూ డివిజన్లు, ఓకేనా, మండలాలు 38గా నమోదవడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ విజయనగరము 9243. అదేవిధంగా విశాఖపట్నంలో చూసినట్లయితే 15 అసెంబ్లీ స్థానాలు, రెవెన్యూ డివిజన్లు 4, మండలాలు 43. తూర్పుగోదావరి జిల్లాను చూసినట్లయితే 19 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ ఉన్నాయి, 7 రెవెన్యూ డివిజన్లు, అంతేకాకుండా 64 మండలాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాను గమనించినట్లయితే 15 అసెంబ్లీ స్థానాలు, 4 రెవెన్యూ డివిజన్లు, 48 మండలాలు, రెవెన్యూ మండలాలు ఫ్రెండ్స్, ఇవి ముఖ్యంగా చూసినట్లయితే రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి మండలాలు. నెక్స్ట్ వన్ కృష్ణా జిల్లాను చూసినట్లయితే 16 అసెంబ్లీ స్థానాలు, 4 రెవెన్యూ డివిజన్లు, 50 మండలాలుగా ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ గుంటూరు 11వ జిల్లా. గుంటూరును చూసినట్లయితే ఇక్కడ 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఫ్రెండ్స్, 4 రెవెన్యూ డివిజన్లు, 57 మండలాలు. ప్రకాశం జిల్లాను చూసినట్లయితే 12 అసెంబ్లీ స్థానాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 56 మండలాలుగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలుగా ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ చూసినట్లయితే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత, 175. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత, 50. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మొత్తం మండలాల సంఖ్య 670. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ పురపాలక సంస్థలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ప్రకారము ఈ యొక్క వివరాలు మనం తీసుకోవడం జరిగింది, ఓకేనా. నగర అభివృద్ధి సంస్థలు అంటే కార్పొరేషన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తము 5 ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ నగర పాలక సంస్థలు అంటే మున్సిపల్ కార్పొరేషన్లు 13, నగర పంచాయతీలు 25, రెవెన్యూ డివిజన్లు 50. పురపాలక సంఘాలు అంటే మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి, 71 ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ పట్టణాల సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు 195 పట్టణాలు ఉన్నాయి. అత్యధిక పట్టణాలు గల జిల్లా చిత్తూరులో 22 ఉన్నాయి. అత్యల్ప పట్టణాలు గల జిల్లా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నెక్స్ట్ ఇక్కడ 10 ఉన్నాయి ఫ్రెండ్స్, అత్యల్పంగా ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ అధిక రెవెన్యూ డివిజన్లు గల జిల్లాలు తూర్పుగోదావరి 6 ఉన్నాయి, అనంతపురంలో 5 ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అత్యధిక డివిజన్లు గల జిల్లా ఏది అంటే తూర్పుగోదావరి జిల్లా అని గుర్తుంచుకోవాలి. అతి తక్కువ రెవెన్యూ డివిజన్లు గల జిల్లా విజయనగరం, ఇక్కడ కేవలం 2 మాత్రమే ఉన్నాయి, అత్యధికంగా అత్యల్పంగా ఉన్నాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్న మొత్తం మండల పరిషత్తుల సంఖ్య 540. అత్యధిక మండలాలు గల జిల్లా ఏది ఫ్రెండ్స్, చిత్తూరు. ఇక్కడ 66 ఉన్నాయి ఫ్రెండ్స్ మండలాలు, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ అత్యల్ప మండలాలు గల జిల్లా ఏది, మరి విజయనగరమే, సేమ్, 34. నెక్స్ట్ రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ మండలాలు 670గా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ గ్రామాల సంఖ్య 17398 ఫ్రెండ్స్. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12918, చాలా ఇంపార్టెంట్ నెంబర్, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ అత్యధిక గ్రామ పంచాయతీలు గల జిల్లా చిత్తూరు. అత్యల్ప గ్రామ పంచాయతీలు గల జిల్లా వైఎస్ఆర్ కడప, తక్కువగా ఉంటాయి ఇక్కడ. మొత్తం గ్రామాల సంఖ్య ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 17366. ఇందులో జనావాసం గలవి 16452, జనావాసాలు లేనటువంటివి 914. అసలు జనావాసమే లేనటువంటి గ్రామాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము చూడవచ్చు. ఈ లెక్కలన్నీ కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకోవడము జరుగుతుంది. సో అదనపు సమాచారము, చాలా ఇంపార్టెంట్ సమాచారం. రాష్ట్రంలోని రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత, 11. జిల్లా పరిషత్ల సంఖ్య 13. లోక్సభ స్థానాల సంఖ్య 58 ఫ్రెండ్స్. అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 ప్లస్ 1 నామినేటెడ్ పోస్ట్, ఆంగ్లో ఇండియన్.
నెక్స్ట్ వన్, అత్యధిక శాసనసభ స్థానాలు గల జిల్లా తూర్పుగోదావరి. 19 ఫ్రెండ్స్, ఇక్కడ అత్యధిక శాసనసభ స్థానాలు గల జిల్లా ఏది? తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ 19 స్థానాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తక్కువ శాసనసభ స్థానాలు గల జిల్లా విజయనగరం, కేవలం 9 మాత్రమే. రాష్ట్రంలో మొత్తం జెడ్పీపీల సంఖ్య 13, జెడ్పీటీసీల సంఖ్య 653, ఎంపీపీల సంఖ్య 640, రాష్ట్రంలోని ఎంపీటీసీల సంఖ్య 10,992గా నమోదైనట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్పష్టమైన సమాచారం అంతా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో కవర్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము పంచాయతీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఒక చిన్న క్లాస్ని, చాలా ఇంపార్టెంట్ క్లాస్ని చూసాము, ఎవరు కూడా మిస్ చేయొద్దు. మీకు గనక నా క్లాస్ నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఒకటికి రెండు సార్లు. మీరు 10 చదివిన దానికంటే కూడా 2 విన్నది చాలా బాగా గుర్తుంది, చూస్తూ విన్నది చాలా బాగా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఇలా చూశాక ఒక్కసారి మీరు బుక్ కనుక చదివినట్లయితే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, అన్నీ కూడా రిఫర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.